हाय फ्रेंड्स, वेलकम टू रूपास ट्रेडिशनल किचन। चूपించబోయే ఐటమ్ గుత్తి దొండకాయ। దీనికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు। ఇలా సన్నగా ఉన్న దొండకాయలను తీసుకొని ఈ విధంగా చీల్చుకోవాలి। ఉల్లిపాయలు పెద్ద సైజు 3, టమాటో 1, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర చిన్న కట్ట, ఎండుమిర్చి 2 గాని 3 గాని తీసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, కారం మీ టేస్ట్కి సరిపడ, పసుపు 1/2 టీ స్పూన్, ధనియా జీరా పౌడర్ 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర ఇది 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా ఆవాలు మెంతులు జీలకర్ర ఈ మూడింటిని 1/2 టీ స్పూన్ చప్పున తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి। ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి। ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఈ టమాటాని పీసెస్ గా చేసుకొని వేసుకుందాం। వీటితో కలిపి మిక్సీ పట్టుకుందాం। ఇదిగోండి ఈ విధంగా తయారైంది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుందాం। పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ దొండకాయల్ని ఇందులో వేయించుకోవాలి। ఈ విధంగా ఇలా వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి। ఇదే బాండిలో ఇప్పుడు మనం ముద్ద ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఈ విధంగా వేసుకోవాలి బాండిలో। ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ వేయించుకోవాలి। ఈ విధంగా వేయించుకోవాలండి। మూత పెట్టేసుకున్నాను, కాసేపు వెయిట్ చేద్దాం। 15 మినిట్స్ అయింది కదా, ఒకసారి తీసుకుందాం మూత। వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం। ఒకసారి కలుపుకొని ఒక 2 సెకండ్స్ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం। 5 మినిట్స్ ఉంచుకుందాం। మినిట్స్ అయిందండి, మూత తీసుకుందాం। ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం। వేగింది, ఇప్పుడు ధనియా జీరా పౌడరు, కారం, కొంచెం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి।
ఇప్పుడు ఈ వేగించుకున్న దొండకాయల్ని ఈ విధంగా ఇందులో వేసుకోవాలి వేయించుకొని ఒకసారి ఈ ముద్ద ఈ దొండకాయలకు పట్టేలాగా కలుపుకుందాం కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉంచేసుకొని సిమ్ ఫుల్ ఇదంతా సిమ్ లోనే చేసుకుందాం నిమిషాలు అయ్యిందండి ఒకసారి చూసుకుందాం చూడండి రెడీ అయిపోయింది చూడండి కిందన అడుగు పట్టుకున్న చాలా చక్కగా వచ్చింది ఓకే ఇప్పుడు ఇది ప్లేటింగ్ చేసుకుందాం దించే ముందు ఉప్పు కారం అన్ని సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోండి మా దీనికైతే అన్ని సరిపోయాయి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదండి ప్లేటింగ్ చేసుకున్నాము చూడండి ఎలా ఉందో చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎంత స్మూత్గా చాలా చక్కగా వచ్చింది ఈ తినడానికి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ బిర్యానీతో కానీ తీసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ